Raj and Rural Development, Honorable Minister for BC Welfare and Civil Supplies, Honorable MPs, MLAs and all public representatives, and my fellow colleagues, today is a very big celebration, a day of very big celebration that Telangana in one go is going to launch so many medical colleges. With these few remarks, I would like to request Honorable Minister for Health to give his opening remarks. Thank you. Thank you, CS Garu. Gauravaneeyulu, Rashtra Mukhyamantri Varyulu, Peddalu, Sri Kalvakuntla Chandrasekhar Rao Gariki, Shasana Sabhapati, Peddalu Gauravaneeyulu, Pocharam Srinivas Reddy Gariki, Gaurava Sahachara Mantri Varyulu, Shasana Sabhyulu, Shasana Mandali Sabhyulu, Parliament Sabhyulu, Gaurava Chief Secretary Garu, Director Medical Education Ramesh Reddy Garu, Health Secretary Rijvi Garu, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రిన్సిపల్స్, సూపరింటెండెంట్స్ అండ్ కొత్తగా మరి అడ్మిషన్స్ పొందినటువంటి వైద్య విద్యార్థులు, జిల్లా కలెక్టర్లు, అధికారులు అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు నిజంగా రాష్ట్ర చరిత్రలో ఒక గొప్ప సుదినం. ఇవాళ భారతదేశంలో ఒక రాష్ట్రంలో ఒకేసారి 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభం కావడం అనేటువంటిది ఇది వైద్య ఆరోగ్య చరిత్రలో ఇది మొదటిసారి. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క పట్టుదలకు, వారు ఈ రాష్ట్రంలో పేదలందరికీ విద్య వైద్యం అందుబాటులోకి రావాలని వారు ఇచ్చినటువంటి మార్గ నిర్దేశంతో ఈరోజు మన రాష్ట్రంలో ఇంత గొప్ప విజయాన్ని మనం సాధించుకున్నాం. గత సంవత్సరం ఒకేసారి 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించి మన రికార్డును మనమే బద్దలు కొట్టుకొని ఈసారి 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించుకున్నాం. మొత్తం భారతదేశంలోనే ఈ సంవత్సరం ప్రభుత్వ రంగంలో ప్రారంభమైన MBBS సీట్లలో 43% ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచే ప్రారంభం కావడం అనేది ఇది ఒక గొప్ప రికార్డ్. దేశంలోని మిగతా 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలన్నీ కలిపి 57% కొత్తగా MBBS సీట్లు ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభిస్తే ఒక తెలంగాణనే 43% MBBS సీట్లను ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభించి దేశంలో రికార్డు సృష్టించిందని చెప్పుకోక తప్పదు. ఈరోజు మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, మరి కాళేశ్వరము, పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్టు, 24 గంటల విద్యుత్ సరఫరా, జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజు, రైతు బంధు లాంటి కార్యక్రమాలతో దేశానికే మన రాష్ట్రం దిక్సూచిగా నిలిచింది. మరి ఈరోజు ఒకప్పుడు బెంగాల్ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అనేటువంటి నాడునుంటే దాన్ని తిరగరాసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. ఈరోజు ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అని గౌరవ ముఖ్యమంత్రి గారు సంకల్పిస్తే ఈరోజు దేశం మొత్తం కూడా అదే దారిలో నడుస్తూ ఉంది. అంటే తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అన్నంత గొప్పగా ఈ రాష్ట్రాన్ని మన ముందుకు ముఖ్యమంత్రి గారు తీసుకువెళ్తా ఉన్నారు. అంటే ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాదు, సాధించుకున్న రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపినటువంటి ఘనత కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. మరి ఈ సందర్భంగా ఈరోజు అడ్మిషన్స్ పొందినటువంటి వైద్య విద్యార్థులందరికీ మరి వైద్య ఆరోగ్య శాఖ తరఫున స్వాగతం తెలియజేస్తూ ఇంత గొప్ప అవకాశాన్ని వైద్య ఆరోగ్య శాఖకు అందించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా మా వైద్య ఆరోగ్య శాఖ తరఫున, నాకు కూడా ఇంత గొప్ప యజ్ఞంలో, పవిత్ర యజ్ఞంలో అవకాశం కల్పించినందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మరి ఒకేసారి ఈ 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సో గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి ఈ కాలేజీలు ఒకేసారి 9 కాలేజీల్లో తరగతి గదులు ప్రారంభిస్తూ ఈరోజు కాలేజీలు ప్రారంభం చేస్తున్న సందర్భంగా వారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు, రాష్ట్ర